ఢిల్లీ వార్ లో తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధర నేతృత్వంలో అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు ఈ సమావేశంలో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి భట్టి ఉత్తమ్ కోమట్ రెడ్డి వెంకట్రెడ్డి మధు యాష్కి పాల్గొన్నారు ఇప్పటికే యాభై శాతానికి పైగా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తయింది నూట పంతొమ్మిది నియోజకవర్గాల అభ్యర్థుల లిస్ట్ ని అధిష్టానానికి పంపనుంది స్క్రీనింగ్ కమిటీ మొదటి విడతలో దాదాపు అరవై స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది మరోవైపు అసెంబ్లీ సీట్ల కోసం ఢిల్లీలో కాంగ్రెస్ ఆశావాహులు అక్కడే మకాం వేశారు కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీకి సంబంధించిన డీటెయిల్స్ అందిస్తారు మా ప్రతినిధి ప్రతాప్ లైవ్ లో ప్రతాప్ ప్రతి కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ ఢిల్లీ వేదిక కూడా ప్రారంభమైందని చెప్పుకోవచ్చు కాంగ్రెస్ వార్ రూమ్లో కాసేపు క్రితం ప్రారంభమైంది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు సంబంధించి తెలంగాణకు ఎన్నికల్లో ఈసారి తలపడే అభ్యర్థులకు సంబంధించి కసరత్ అయితే స్టార్ట్ చేస్తుందని చెప్పుకోవచ్చు ఇప్పటికే గత నెల ఇరవై ఒకటి ఇరవై రెండు రోజుల్లో కూడా హైదరాబాద్లో ఢిల్లీలో ఇప్పటికే భేటీ అయిన పరిస్థితి అయింది హైదరాబాద్లో కూడా స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు జరిగింది అయితే దీనికి సంబంధించి ఒక కొలికి తీసుకురావడం కోసం ఈరోజు భేటీ అవుతున్నారు ప్రధానంగా అభ్యర్థులకు సంబంధించి ఇప్పటికే ఒక ఫిఫ్టీ పర్సెంట్కి పైగా నియోజకవర్గాల్లో కొలికి వచ్చిన పరిస్థితి కాబట్టి మిగతా వాటిపైన కూడా కసరత్ చేయబోతున్నారు ముఖ్యంగా స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుంది పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కానీ సీఎం నేత బట్టి విక్రమార్క ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి మధుజ్ గౌడ్ అందరూ కూడా భేటీకి కావడం జరిగింది ప్రధానంగా ఇప్పటికే స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ కూడా ఆయా నేతలంతా కూడా ఢిల్లీ వెళ్లి కూడా విజ్ఞప్తులు చేస్తున్న పరిస్థితి ఉంది ముఖ్యంగా దీనికి సంబంధించి కూడా ఏ నియోజకవర్గంలో ఎక్కడెక్కడ ఎలాంటి పరిస్థితులు అనే దానిపైన కూడా సర్వేలు ముందల పెట్టుకొని ఇప్పటికే కొన్నింటిని షార్ట్అవుట్ చేసిన పరిస్థితి ఉంది అయితే కొన్నింటిని పునఃసమీక్ష కూడా చేస్తున్న పరిస్థితి ఉంది కొన్ని చోట్ల ఆలోపు కూడా అభ్యర్థులు కొత్త వార్లు వస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి వాటిని పరిగణలోకి తీసుకొని వాటిని మళ్ళీ పునఃసమీక్ష చేసిన పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే దాదాపు డెబ్బై నియోజకవర్గాలకు పైగా క్లియర్ చేసినప్పటికీ వాటి మళ్ళీ అందులో కొన్నింటిని కూడా పునసమీక్ష చేసిన ఉంది మరి కొన్నింటికి కూడా సీనియర్ నేతలు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది ఏదైతే సునీల్ కొనుగోలు పార్టీ వ్యూహకర్త సునీల్ కొనుగోలు సర్వేల విషయాలపైన కొన్నింటి విషయంలో సీనియర్లు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేయడం పరిస్థితి చేసిన పరిస్థితి అయితే ఉంది కాబట్టి వీటిని మళ్ళీ షార్ట్ సర్వే చేయాలని చెప్పేసి మళ్ళీ ఒక ఇరవై ఇరవై ఐదు నియోజకవర్గాలు షార్ట్ సర్వే కూడా చేసిన పరిస్థితి సో ఈ ఇరవై ఇరవై ఐదు నియోజకవర్గాల షార్ట్ సర్వేకి సంబంధించిన రిపోర్ట్ను కూడా ఈరోజు ముందులో పెట్టుకొని కూడా చర్చిస్తున్నారు కాబట్టి ముఖ్యంగా ఏ నియోజకవర్గానికి సంబంధించి ఎవరెవరైతే బాగుంటుందనే రెసుగుర్రాలని పరిగణలోకి తీసుకుంటున్నారు మరోవైపు బీసీ నేతలంతా కూడా తమకు టికెట్లు సామాజిక సమీకరణాలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది సామాజిక కోణాన్ని పరిగణలోకి తీసుకొని కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇవ్వాలంటూ కూడా బీసీ నేతలు ఇప్పటికే డిమాండ్ చేసిన పరిస్థితి మరోవైపు కమ్మ సామాజిక వర్గం నేతలు కూడా రెండు రోజుల నుంచి ఢిల్లీలో ఉన్నారు వారు కూడా మురళీధరను కూడా నిన్న కలిసిన పరిస్థితి కాబట్టి వీటన్నిటి కూడా పరిగణలోకి తీసుకొని అభ్యర్థుల ఎంపికపైన తుది కసరత్తు అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు వీటి అన్నింటినీ చేపట్టుకొని మొత్తం మీద దీన్ని దృష్టిలో పెట్టుకొని సర్వేలు కూడా వచ్చాయి కాబట్టి వాటిని సర్వేలను కూడా దృష్టిలో పెట్టుకొని వాటి ఏ ఏ వాటిని అన్నిటిని కూడా పరిగణలోకి తీసుకోవాలని చూస్తారు ముఖ్యంగా కర్ణాటకలో ఏదైతే ఫార్ములాను పరిగణలోకి తీసుకున్నారో ముఖ్యంగా గెలుపు గుర్రాలనే ముందుకు పెట్టి అభ్యర్థుల ఎంపిక జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా ఖచ్చితంగా గెలుపు గుర్రాలను పరిగణలోకి తీసుకోవాలని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది అందులో భాగంగానే ఈసారి మిగతా అంశాలన్నింటినీ పార్టీ అధికారంలోకి వచ్చాక వారికి అకామిడేట్ చేయాలి చేయాలనే ఆలోచన కూడా చేస్తే అందులో బాగానే కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా చెప్పండి ధనలక్ష్మి అయితే ఆశావాహులంతా ఢిల్లీలో మకాం వేస్తున్న ఇటువంటి టైంలో కాంగ్రెస్ అధిష్టానం ఫస్ట్ జాబితాను రిలీజ్ చేసేందుకు కూడా సిద్ధంగా ఉంది అందులో అరవై మంది అరవై స్థానాలకు సంబంధించిన పేర్లు ఖరారు చేశారు అని తెలుస్తోంది మరి ఏ ఏ బేసిస్ మీద వారి పేర్లని ఏ విధంగా ఖరారు చేశారు అనుకోవాలి సీనియర్లు ముఖ్యంగా చాలా కాలం నుంచి నియోజకవర్గాల్లో పనిచేసుకున్న వారు ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల్లో కాంపిటీషన్ లేకుండా వన్ సైడ్గా పనిచేసుకున్న నియోజకవర్గాలు ఉన్నాయో వాటి అన్నింటిని కూడా అనౌన్స్ చేయాలని కూడా భావించారు వాటిని అందులో భాగంగానే దాదాపు అరవై నియోజకవర్గాలకు పైగా మొదటి జాబితాతో విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది అయితే దీనికి సంబంధించి ఒకవైపు షెడ్యూల్ ఇంకా రాలేదు కాబట్టి షెడ్యూల్ షెడ్యూల్ చూసిన తర్వాత విడుదల చేయాలని చూస్తుంది అందులో భాగంగా మరోవైపు కాంగ్రెస్ అగ్రనేతలు ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ కూడా బస్ యాత్ర కూడా పెట్టుకుంటున్నారు కాబట్టి ఆ బస్ యాత్ర సందర్భంలో ఒకవేళ కనుక ఫస్ట్ జాబితాను విడుదల చేసినా ఏదైనా కొన్ని అభ్యంతరాలు ఉన్నా కొన్ని ఏమైనా డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి దానిపైన కూడా ఆలోచన చేస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని కూడా రాహుల్ గాంధీ బస్ యాత్ర పద్దెనిమిది పంతొమ్మిది ఉంటుంది కాబట్టి ఆ టైంలో బస్ యాత్ర ముగిసే సమయంలో అంటే పద్దెనిమిది లేదా పద్దెనిమిది తర్వాత రిలీజ్ చేయాలని కూడా ఒక ఆలోచన చేస్తున్నట్టు కూడా మన కాంగ్రెస్ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది సో మొత్తం మీద అయితే ఇంకో ఫస్ట్ విడత జాబితా విడుదల కావడానికి కూడా దాదాపు పది రోజుల సమయం పట్టే అవకాశాలు ఉన్నట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి ముఖ్యంగా ఈరోజు స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఉంది కాబట్టి స్క్రీనింగ్ కమిటీ సమావేశం తర్వాత ఈ జాబితాను అంతా కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పంపిస్తబోతుంది కాబట్టి సెంట్రల్ ఎలక్షన్ ఒక ఫార్మాలిటీ ఉంటుంది ఖచ్చితంగా సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి దృష్టికి తీసుకెళ్లాలి సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో మొత్తం పదహారు మంది ఉంటారు సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కేవలం ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రమే ఉన్నారు కానీ తెలంగాణకు సంబంధించిన అభ్యర్థుల చర్చ జరిగేటప్పుడు సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో చర్చ జరిగేటప్పుడు ఖచ్చితంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పిలుస్తారు అదేవిధంగా సిఎల్పీ నేత బట్టి పిలుస్తారు సో ఈ పీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సిఎల్పీ నేత బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ముగ్గురు కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిటీ దృష్టిలో కూడా అక్కడ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ దగ్గర కూడా వెళ్ళే ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వాటిని ఫైనలైజ్ అంటే కొన్ని చోట్ల ఇంకా కాస్త క్రిటికల్ సిచ్యువేషన్ ఉంటుంది బాటిల్ని ఎక్కువచ్చిన తర్వాత కూడా చాలా చోట్ల కూడా కొన్ని సమీకరణాలు కానీ మిగతా అంశాలను పరిగణలోకి తీసుకోవడం వాటిని అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని కొన్ని ఎటు తేల్చలేని పరిస్థితులు కొన్ని నియోజకవర్గాలు ఉంటాయి కాబట్టి వాటిని అన్నింటి కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో సోనియా గాంధీ ప్రియాంక గాంధీ అదేవిధంగా ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్న కరిగే కూడా ఉంటారు కాబట్టి అక్కడే తేల్చాలని కూడా భావిస్తున్నారు కమిటీలో మాత్రం వర్గాల వారిగా కూడా అధిష్టానాన్ని కలుస్తున్న కొంతమంది నేతలు మనం చూస్తున్నాం వారందరినీ అధిష్టానం ఏ విధంగా సమాధాన పరుస్తోంది డెఫినెట్గా ఇప్పటికే మనం చూడవచ్చు ఒకవైపు సామాజిక సమీకరణాల దృష్టిలో పెట్టుకొని బీసీలు కానీ అదేవిధంగా కమ్మ సామాజిక వర్గాలు కానీ ఇప్పటికీ ఎస్సీ ఎస్టీ నేతలు కూడా కొంతమంది కలవడం జరిగింది ముఖ్యంగా మాదిక సామాజిక వర్గానికి ఎస్సీలో ఎస్సీ రిజర్వ్ అయిన నియోజకవర్గాల్లో మాదిక సామాజిక వర్గానికి ఎక్కువ ఇవ్వాలని కూడా ఒక ప్రతిపాదన చేస్తున్నారు ఎందుకంటే తెలంగాణలో మాదిగలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి మాదిగలకు పెద్దపీట వేయాలి కానీ కాంగ్రెస్లో కాస్త మాలలు ఉంటున్నారు కానీ ఈసారి ఖచ్చితంగా మాదిగలకు ఎక్కువ స్థానాలు ఇవ్వాలని కూడా ఒక ప్రపోజల్ నడుస్తుంది దృష్టిలో పెట్టుకొని కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కూడా వినతి పత్రాలు వెళ్ళడం జరిగింది మందకృష్ణ మాదిగ స్వయంగా వచ్చి కూడా ఇక్కడ గాంధీ గాంధీభవన్లో కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి సిడబ్ల్యూసీ సమావేశాలు కూడా డిమాండ్ చేశారు ఈ పరిశీలన చూసినట్లయితే అన్ని ఆ పరిగణలోకి తీసుకొని ఈసారి మాత్రం ఖచ్చితంగా రేసు గుర్రాలను ఇవ్వాలి ఒకవేళ ఏమన్నా ప్రతిపాదనలు వచ్చినా కమ్మ సామాజిక వర్గం నుంచి కానీ అదేవిధంగా బీసీల నుంచి కానీ బీసీలు కోరుతున్నట్టుగా ముప్పై నాలుగు సీట్లు ఇచ్చే పరిస్థితి లేదని కూడా ఆ వర్గం నేతలే చెప్తున్న పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ ఇరవై రెండు స్థానాలు ఇచ్చింది కాబట్టి వారికన్నా మెరుగ్గా స్థానాలు ఇస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది సో వీరు ఇరవై ఐదు ఇరవై ఆరు సీట్లు మాత్రమే బీసీలకు ఇచ్చే అవకాశాలు కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి మిగతా వాటిని అన్నింటినీ కూడా బీసీలకు కానీ మిగతా సామాజిక వర్గాలకు అకామిడేట్ చేయడానికి పార్టీ అధికారంలోకి వస్తే చేస్తామని ఒక అష్యూరెన్స్ ఇవ్వాలని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది అందులో భాగంగానే కొంతమంది సీనియర్ల నేతలను తోటి వాళ్ళు భుజగించే కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది ధనలక్ష్మి